पूरे भाई ओल्ड सिटी के पूरे तेलुगु देशम से टीआरएस में जाने वाले हमारे सांसद को में हमारे श्रीनाथ राय साहब दौरा करने वाले हैं। चार मीनार बहदूरपुरा रोंडो कांस्टेंसी नीं सर चंद्रयन याकत्पुर मलकपेट को मंदिर वाँ फस्ट कांस्टेंसी मन रोज जॉइनिंग प्रधानंगा जॉइन अयिनटुवंटि मरि मीकैते रवींदर गुरिंचि तेलुसु गडिचिन 30 संवत्सराल नुंचि राजकीयाल नुंडि इक्कड विनोबगौड् गारु मीकंदरिकि तेलुसु तेलुगुदेशं पार्टीला ट्रेजरर गा अधिकार प्रतिनिधिगा अनेकमैनटुवंटि वेंकटरामुल गौड् गारु अयिते टीडीपी पार्टी उन्नप्पटि नुंचि उन्नटुवंटि రెండోది ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో ఇంకా కొంతమంది నేను పేర్లు చెప్తలేను గానీ మీకు ఆల్రెడీ ఆ పేర్లు డీటెయల్స్ వస్తాయి వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు మనకు ఓల్డ్ సిటీ మీద రేపు రాబో కాలంలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని ఓల్డ్ సిటీలో పేదరికం అదే విధంగా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా పెద్దఎత్తున ఇక్కడ ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది రెండోది చాలా ప్రాంతాలల్లో గవర్నమెంట్ స్థలాలల్లో ఇళ్ళు నిర్మించుకొని ఉన్న వాళ్ళకందరికీ రెగ్యులరైజ్ చేస్తున్నాం 125 గజాల లోపు ఉన్న వాళ్ళకందరికీ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది జనవరి 1 నుంచి ఏదైతే రేషన్ బియ్యం ఇస్తున్నారో ఇంతకు ముందు 4 కేజీ రైస్ ఇస్తున్నారో అది 6 కేజీ రైస్ ఆల్్రెడీ స్టార్ట్ అయ్యింది దీనికి సీలింగ్ లేదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అది ఇవ్వడం జరుగుతుంది సేమ్ టైం అంగన్వాడీ గానివ్వండి ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుకునేటువంటి పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా సన్నబియం ఈ రోజు మార్కెట్లో సన్నబియం అంటే 45-50 రూపాయలకు దొరుకుతది కేజీ అటువంటి బియ్యం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే మన రాష్ట్రం వచ్చింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా సామాజికంగా పైకి రావాలి తప్పకుండా వాళ్ళకి కావాల్సినవి అన్ని మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజు మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో హిస్టారికల్ చార్మినార్ గోల్కొండ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి 400 సంవత్సరాల నుంచి బట్ 15th ఆగస్టు గోల్కొండలో చేసి ఈ ప్రపంచానికి గోల్కొండ ఏది ఏంది అనేది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు ముఖ్యమంత్రి గారు 15th ఆగస్టు ప్రోగ్రామ్ అయిన తర్వాత నీకు అక్కడ రద్దీ కూడా పెరిగింది బాగా చార్మినార్ అయితే సెంటర్ ఓల్డ్ సిటీ సెంటర్లో ఉంది మరి చార్మినార్ కూడా భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయాలి రెండోది ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ ఏదైతే లార్డ్ బజార్ కానివ్వండి ఇవన్నీ ఇంకా ప్రమోట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది నేను ఒకటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు ప్రతి ఒక్కరికి తెలియజేసేది కలిసిమెలిసి ఉండి మన ఓల్డ్ సిటీని డెవలప్ చేసుకుందాం పాత వస్తీ మీద ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గౌరవం ఉంది కాబట్టి ఎవ్రీ మంత్ నేను ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు టిఆర్ఎస్లో మొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి బాక్రి గారు మిగిలిన నాయకులు మా నాయకులు అందరూ కలిసికట్టుగా ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గురించి ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం నా దృష్టికి తీసుకురావడం నేను ఎప్పుడు వచ్చినా అవైలబుల్ ఉంటా అధికారులకు చెప్తా తప్పకుండా తద్వారా పేదలకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా మా చర్యలు ఉంటాయి నేను కూడా ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ విజిట్ పెట్టుకుంటా రూటు ప్రోగ్రామ్ అన్నీ వీళ్ళు ఫైనలైజ్ చేస్తారు ఎక్కడైతే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్